లేకపోతే సిబిఐ ఫెయిల్ అవ్వడం ఏంటి సిబిఐ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సీ సీఎంలనే అరెస్ట్ చేస్తుంది కదా సిట్టింగ్ సీఎంలనే అరెస్ట్ చేసినప్పుడు ఒక ఎంపీని అరెస్ట్ చేయలేదు ఆ సిబిఐ కాబట్టి ఏంటంటే క్లియర్గా బీజేపీ ఇప్పటివరకు సపోర్ట్ చేసింది ఇప్పుడు బీజేపీ జగన్ని పక్కన పెట్టేసింది బీజేపీ రాజకీయ అవసరాలు ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళకి రాజకీయ అవసరాలు ఇంపార్టెంట్ అధికారం ఇంపార్టెంట్ కానీ ఇక్కడేమి శాశ్వతమైన మిత్రులు శత్రువులు అట్లేమి ఉండదు సో నిన్నటి వరకు జగన్ మిత్రుడు చంద్రబాబు శత్రువు ఈరోజు జగన్ శత్రువు చంద్రబాబు మిత్రుడు జగన్ శత్రువు కాకపోయినా మిత్రుడైతే కాదు సో దానివల్ల జగన్కి ఇప్పుడు ఏంటంటే భరోసా ఇస్తున్నట్లు లేదు అక్కడ అంటే నేను కేసుల నుంచి కాపాడుతాము చంద్రబాబు కేసులు పెట్టకుండా చూసుకుంటాము అనే భరోసా ఇవ్వలేరు ఎందుకంటే కొంతవరకు ఈ సిబిఐ కేసులు ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో దాదాపు ఇరవై కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో కొంతవరకు ఏమన్నా హెల్ప్ చేస్తారేమో కానీ చంద్రబాబుని కట్టడి చేసే పని బీజేపీ చేయలేదు ఎందుకంటే చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఒక్క మంది ఎంపీల మీద డిపెండ్ అయ్యి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ చంద్రబాబుని కంట్రోల్ చేసే పరిస్థితి కంప్లీట్గా ఉండదు కొన్ని విషయాలు ఇప్పుడు రాష్ట్రానికి ఏం ఫండ్స్ ఇవ్వలేదు చంద్రబాబు కూడా గట్టిగా ప్రెజర్ చేయట్లేదు ఒక అప్పు పదహైదు వేల కోట్లు అప్పు ఇచ్చారు తప్ప బీహార్కి అదే సమయంలో యాభై తొమ్మిది వేల కోట్లు గ్రాంట్ ఇచ్చారు అప్పు కాదు సహాయం ఇక్కడేమో అప్పు ఇచ్చారు ఆ అప్పుని వీళ్ళు ఆనందంగా చూస్తున్నాడు చంద్రబాబు ప్రెజర్ చేయట్లేదు అటువంటి అప్పుడు చంద్రబాబు జగన్ విషయంలో మీరు నన్ను కట్టడి చేయకండి అని అడిగే అవకాశం ఉంది చంద్రబాబుకి ఎందుకంటే చంద్రబాబు కూడా తన రాజకీయ ప్రయోజనాలు ఇంపార్టెంట్ తర్వాతనే దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు మిగతాది సెకండరీనే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ ఉనికి వాళ్ళ అధికారం దాని తర్వాతనే రాష్ట్రం గురించో ఇంకో దాని గురించి ఆలోచిస్తారు చంద్రబాబు కూడా అదే ఆలోచిస్తాడు చంద్రబాబు ఎవరికైనా కూడా ఇమీడియట్ ప్రయోజనాలు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి ఇమీడియట్ ప్రయోజనాలు చంద్రబాబుకి ఏంది జగన్ పార్టీని మ్యాక్సిమం తొక్కేసేయాలి తొక్కేసి టూ థౌజండ్ ట్వంటీ నైన్కి తమ గెలుపు మళ్ళీ సులభంగా జరగాలి అనేది ఉంది ఎందుకంటే ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఉంటాయి ఆల్రెడీ సూపర్ సిక్స్ అమలు చేయడం కష్టంగా ఉంది నూరు రూపాయలు ఆదాయం ఉంటే నూట పది రూపాయలు వ్యయం జరుగుతూ ఉంది ప్రజలు కూడా ఆలోచించాలని చంద్రబాబు పిలిపించాడు అంటే ఏంటి అర్థం ప్రజలు ఆలోచించమంటే ఏం అర్థం నేను ఇచ్చిన హామీలను నెరవేర్చలేను మీరు ఉండండి అనే కదా అర్థం ఇంకేమన్నా అర్థం ఉందో దానికి ప్రజలు ఆలోచించాలంటే సో కాబట్టి ఆయన చేయలేడు ఎట్లాగో చేయలేడని ఆయన ముందే తెలుసు దాన్ని ఇప్పుడు మెల్లమెల్లగా చేయలేమనే విషయాల్ని రకరకాల పద్ధతులు చెబుతున్నారు సో దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఖచ్చితంగా ప్రజల్లో ఆగ్రహం వస్తుంది నమ్మించి మోసం చేశాడనే ఫీలింగ్ వస్తుంది సో వచ్చినప్పుడు జగన్ దీన్ని ఉపయోగించుకొని ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించగలిగితే అప్పుడు మళ్ళీ చంద్రబాబు కోవటం తప్పదు సో అందుకని జగన్ జైల్లో అనుకో ప్రతిపక్షం ఏమి ఉండదు ఎట్లాగో షర్మిల జగన్కి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి చంద్రబాబు క్యాంటీగా ఆమె ఏం ప్రజా ఉద్యమాలు నిర్మించదు మా అంటే కొంత పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆడినట్టుగా ఏమి కూడా డ్రామాలు ఆడి విజువల్స్ అవి వస్తాయి తప్ప గట్టిగా స్ట్రాంగ్గా చంద్రబాబు క్యాంటీగా ఆమె ఏమి ఉండదు సిపిఐ సిపిఎం వాళ్ళు ఎట్లాగో తోకపాటి అయిపోయా కాలం అయింది కాబట్టి ఇంకెవరు ఉండరు చంద్రబాబుకి సో జ అది చంద్రబాబుకు ఉండే ప్లాను సో ఈ ప్లాన్లో భాగంగా జగన్ ఏం చేయాలి ఇప్పుడు జగన్ జైలుకి పోకుండా ఉండాలంటే ఒకటి ఎలాగో జైలుకి పోతాం అనుకున్నప్పుడు బీజేపీతో ఎందుకు ఉండాలి దాని బీజేపీతో ఉన్నా జైలుకి పోతాం బీజేపీతో లేకపోయినా జైలుకు పోతాం అనుకున్నప్పుడు అతను కనీసం మనం జైలుకి పోతే మనల్ని మనకి సపోర్ట్గా నేషనల్ పార్టీలు అన్నా ఉంటే అప్పుడు వీళ్ళు అంత ధైర్యంగా మనల్ని ఇచ్చేయరు అన్న ఒక దీనికి వచ్చాడు దాంతో ఢిల్లీలో ధర్నా ఓపెన్ చేశాడు దాదాపు ఎనిమిది పార్టీలు సమాజ్వాది పార్టీ ఆపు ఏఐడిఎంకే యూబిటి తర్వాత వీసీకే అని తమిళనాడు పార్టీ జేఎంఎం ఐఎంఎల్ ఇండియన్ ముస్లిం లీగ్ ఇలాగ మొత్తంగా ఎనిమిది పార్టీల సపోర్టు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఎనిమిది పార్టీల సపోర్ట్ అతనికి అక్కడ దొరికింది అయితే ఇక్కడ జగన్ కంప్లీట్గా బీజేపీకి యాంటీగా వార్ డిక్లర్ చేశాడంటే కొంతవరకే చేశాడు అంటే ఒకటి వాళ్ళ ఆల్ పార్టీ మీటింగ్లో కూడా ప్రత్యేక హోదా అడగడం ఆ తర్వాత ఓపెన్గా విజయసాయి రెడ్డి కానీ లోక్సభలో డిప్యూటీ సిపి స్పీకరు ప్రతిపక్షాలకు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఇవి ఖచ్చితంగా కొంత బీజేపీని ఇబ్బంది పెట్టే వ్యవహారాలు అయితే ఎక్కడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు జగన్ మాట్లాడలేదు మిగతా నాయకులు కూడా మోడీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేదు సో జగన్ కూడా ఎక్కడా మోడీ ప్రభుత్వాన్ని మోడీని నిందించట్లేదు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందిస్తున్నాడు చంద్రబాబు ప్రభుత్వం అంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నిజానికి ఇండైరెక్ట్గా మోడీని విమర్శించినట్టే కానీ డైరెక్ట్గా ఎక్కడ జగన్ విమర్శించలేదు ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు అట్లాగే జగన్ ఇండియా కూటంలో చేరుతాడనే దగ్గర ఏమీ సిగ్నల్స్ ఇవ్వట్లేదు నిన్న కూడా జగన్ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు కాంగ్రెస్ తెలుగుదేశంతో ఎందుకు చంద్రబాబు ఎందుకు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నాడు ఒక మణిపూర్ని ఖండించిన వాళ్ళు ఇక్కడెందుకు ఖండించలేదు మేము బీజేపీని కాంగ్రెస్ని కూడా ఆహ్వానించాము కాంగ్రెస్ ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నాడు తప్ప కాంగ్రెస్కి అనుకూలంగానూ ఇండియా కూటమికి అనుకూలంగానూ జగన్ మాట్లాడలేదు మేము మాకు మద్దతు ఇచ్చి అన్ని పార్టీలను పిలిచామంటున్నాడు అది వాస్తవం ఎందుకంటే తమిళనాడులో ఏఐడిఎంకేని ఎందుకు పిలిచాడు అక్కడ డీఎంకే ఉంది అక్కడ ఇండియా కూటమి అధికారంలో ఉన్నప్పుడు దానికి ప్రతిపక్షమైన ఏఐడిఎంకేని ఎందుకు పిలిచాడు అంటే జగన్ చెప్ ఒక ప్రెజర్ అయితే పెట్టదలుచుకున్నాడు బీజేపీని అంటే మీరు కానీ నన్ను సేవ్ చేయకపోతే నాకు ఆల్టర్నేటివ్ లేదు నేను ఇండియా కూటమిలకి వెళ్ళాల్సి నా పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు మరి చెప్పండి నాకు తేల్చి చెప్పండి అని ఒక ప్రెజర్ని బిల్డప్ చేయదలుచుకున్నాడు ఇండియా కూటమి వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళకి మోడీకి యాంటీగా ఏది జరిగినా వాళ్ళకి అవసరం ఒక మోడీకి యాంటీగా ఉన్న ఒక దీన్ని బిల్డప్ చేయడానికి ఒక ఉద్యమాన్ని వాళ్ళు దేనైనా ఉపయోగించుకుంటారు జగన్ వస్తే వాళ్ళకి మంచిదే కదా జగన్కి ఆల్రెడీ నలుగురు లోక్సభలో ఉన్నారు పదకొండు మంది రాజ్యసభలో ఉన్నారు ఇండియా కూటమి బలం పెరుగుతుంది జగన్ వస్తే కాబట్టి ఇప్పుడు జగన్ స్ట్రాటజీ ఏంటంటే తాను అరెస్ట్గా కాకుండా ఉండాలి దానికి బీజేపీ సపోర్ట్ కావాలి ఒకవేళ బీజేపీ సపోర్ట్ లేకుండా అరెస్ట్ అయితే కనీసం ఇండియా కూటమి పార్టీలైనా తన పట్ల తన వైపు ఉంటే వాళ్ళు దీన్ని నేషనల్ ఇష్యూగా తీసుకెళ్తారు అప్పుడు కొంత మనకి ప్రెజర్ తగ్గుతుంది అనేది జగన్కు ఉండే ఆప్షన్స్ ఎక్కువ లేవు జగన్కి జైలుకి వెళ్ళడం గ్యారంటీ జైలుకి వెళ్ళితే కనీసం తనకి సపోర్ట్గా నేషనల్ పార్టీలు ఉండాలి అంతే తప్ప వేరే ఆప్షన్ ఏమి జగన్కి లేదు కాబట్టి ఎవరున్నా జగన్ ప్లేస్లో అదే చేస్తారు